నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను హరిత. ఇదొక్కటి మీ దగ్గర ఉంటే అద్భుతాలు జరుగుతాయంటున్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. అది ఎలాగో తెలుసుకుందాం. నమస్తే విజయ్ గారు. నమస్కారం అండి. ఏదండి, ఏముండాలి మనుషుల దగ్గర, ఏదుంటే అద్భుతాలు జరుగుతాయి. విశ్వం విజయ్ గారు చే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. అయితే ఇదొక్కటి అంటారు కదా, ఏంటంటే గోల్ కార్డ్ ఉండాలండి, అంటే లక్ష్యం. ఎందుకు నేను అంటారంటే, మీకు ఏదైతే కావాలో మీరు కోరుకుంటారో ఫస్ట్ ఒక కార్డు పైన రాయండి. అది జేబులో కానీ లేదా పర్స్లో కానీ వ్యాలెట్లో కానీ పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనం ప్రతిసారి వ్యాలెట్ తీసినప్పుడు ఏం గుర్తుకొస్తుంది, అది గుర్తుకొస్తుంటుంది. మన జేబు చూసినప్పుడు ప్రతిసారి మన లక్ష్యం గుర్తుకొస్తుంటుంది. ఎప్పుడైతే మీకు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు పదే పదే స్మరణ వస్తుంటే దానికి అనుగుణంగా ఆలోచనలు వస్తుంటాయి కదండి. ఆలోచించడం మీరు ఎటు వెళ్తారు, ఆ డైరెక్షన్లో వెళ్తుంటారు కదా. సో అదే విధంగా మీకు ఏది కావాలని కావచ్చు, అంటే ఇక్కడ మన లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వన్ స్టాప్ సొల్యూషన్ టు ఆల్ ఇష్యూస్. అంటే మీకు హెల్త్ ఇష్యూస్ కావచ్చు, వెల్త్ కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, కెరీర్ కావచ్చు, ఏదైనా సరే ఇష్యూస్ ఉంటే సింపుల్గా వన్ స్టాప్ సొల్యూషన్. మనం ఏం చేస్తామంటే ఒక కార్డు తీసుకుంటామండి హరిత గారు, ఓకే. ఆ కార్డులో మనకి పర్ మంత్ ఇన్కమ్ ఇంత ఉందో ప్రజెంట్ మీకు తెలుసు. ఆల్రెడీ 6 మంత్స్ గడిచిపోయాను, అంటే జూన్ వరకు 6 మంత్స్ ఆల్రెడీ ఓవర్, జూలై ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మనకి ఏం కావాలనుకుంటున్నామో అది ఆల్రెడీ అయినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అంటే మీకు పర్ మంత్ ఇన్కమ్ తీసుకోవచ్చు, యాన్యువల్ టర్న్ ఓవర్ తీసుకోవాలని తీసుకోవచ్చు. ఇంకా మీ విష్ ఏంటి, మీకు ఇల్లు కావాలని కోరుకుంటున్నా, సింపుల్గా అండి. ఒక ఇల్లు కావాలి, చాలా మంది ఏంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఒక కార్డు మీద రాసి పాకెట్ లో పెట్టుకుంటే అది జరుగుతుందా? ఎస్, అది జరగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి. కేవలం అది రాస్తేనే వర్కౌట్ అవుతుంది కదా, అది రాస్తే చాలా ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి. దాన్ని చూసినప్పుడల్లా వాళ్ళ ఏమనేది వాళ్ళకి గుర్తొస్తుంది అంతే కదా. ఎస్ ఎస్, దాని వైపుగా వాళ్ళు ట్రై చేస్తారు. ఎస్ ఎస్. అయితే దానికోసం మనం కార్డ్ రాసుకున్న తర్వాత మీరు ఎందుకన్నారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ యొక్క అంటే ఏమనుకుంటారు, ఒక సొంత ఇంటి కళ నెరవేరితే బాగుంటుందని అనుకుంటారు. బట్ కళ ఎప్పటికీ కళ అలాగే ఉంటుంది, బట్ ఎవరైతే ప్రయత్నిస్తారో ఆ కళను సాకారం చేసుకోవచ్చు. ఒక కార్డ్ తీసుకున్న తర్వాత నేను ఓకే ఎంత అయితే ఎంత కావాలని మీరు అనుకుంటున్నాను, ఓకే 2 BHK లేదా 3 BHK, ఎన్ని ల్యాక్స్, 80 ల్యాక్స్ ఆర్ 1 CR లేదా 1.2 CR, 1 to 1.2 CR హోము ఈ ఏరియాలో నేను కలిగి ఉన్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. లేదా మీ డెస్టినేషన్ ఏంటి, మీకు జాబ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీకు ఏదైతే కావాలని మీరు కొన్నా అది నేను కలిగి ఉన్నాను, నా సొంతమైనందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞత. కార్డ్ పెట్టుకొని ఎప్పుడు మీరు వ్యాలెట్ తీసిన కార్డు ఉంటుంది కదా, కార్డ్ చదువుకోండి. లేదా ప్యాకెట్ ఉంటుంది, ప్యాకెట్లోంచి ఆ జేబు ఓకే అక్కడ తీసుకొని గోల్డ్ కార్డ్, ఇట్లా సింపుల్ ఒక గోల్డ్ కార్డ్ చేసుకుంటే ఏమవుద్దంటే మనం పదే పదే చదవడం వల్ల సబ్ కాన్షియస్ మైండ్ తీసుకుంటుంది. ఏదైనా ఒక దానిలో మాస్టర్ అవ్వాలంటే ఏం చేయాలని హరిత గారు, రిపిటేషన్. అంటే ఒక పనిలో వచ్చింది, నేను కూడా అంతే, మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ కాబట్టి ఒక టెక్నాలజీ పదే పదే చదువుతూ ఉండడం అలా మాస్టర్ అయ్యాము. సాధన చేయాలి, సాధన. సేమ్ లైక్ దట్, ఎప్పుడైతే మనం ఆలోచనను పదే పదే చేస్తూ ఉంటామో అది రియాలిటీకి వస్తుంది. మీరు అనొచ్చు, సార్ ఏంటి కార్డు రాసేసాను జేబులో పెట్టుకున్నాను నాకు ఇట్లా, నేను నిజంగా నాకు చెప్తే అద్భుతాలు జరుగుతాయి, ఇది ఒక్కటి ఉంటే ఏం చెప్తారా ఏంటా అని నేను చూసాను. తీరా చూస్తే ఒక కార్డు మీద రాసుకుని పాకెట్ లో పెట్టుకోమని చెప్తున్నారు. అయితే మీరు అన్నట్టు ఏమొస్తుంది, ఆపర్చునిటీస్ వస్తాయండి. చూడండి, ఎవరైనా సరే అందరూ మామూలే, మీరు చూసినట్టయితే అందరూ మామూలు వ్యక్తులాగే ఉంటారు. బట్ కొంతమంది చూస్తే ఎందుకు అంత సక్సెస్ అవుతారంటే ఫిజికల్గా అంతా ఒకటే అండి, బట్ మానసికంగా ఎవరైతే స్ట్రాంగ్గా ఉంటారో వారు లక్ష్యాలను సాధిస్తారు. అంటే మానసికంగా స్ట్రాంగ్ అవ్వాలి అంటే ఏంటంటే ఒకే డైరెక్షన్ ఫోకస్ అవ్వాలండి. ఎప్పుడైతే మనిషి ఫోకస్ అవుతాడో దాన్ని సాధిస్తాడు. ఎప్పుడైతే కార్డ్ తీసుకున్న తర్వాత ఆ కార్డులో ఉన్నది పదే పదే నేను రిపీట్ చేస్తున్నాను, ఎప్పుడైతే సబ్ కాన్షియస్ మైండ్కు పదే పదే ఇవ్వడం వల్ల సూచనలు వెళ్ళి అంటే సిగ్నల్స్ వెళ్ళి దానికి అనుగుణంగా మనం చూడడం జరుగుతుంది. అంతెందుకండి, ఇప్పుడు మీరు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలనుకున్నారు హరిత గారు, ఢిల్లీకి వెళ్దాం అనుకున్నారు, ఓకే. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత టికెట్ అనేది మీ దగ్గర తీసుకున్నారు, ఓకే. మీకు ఆ చూడగానే ఏంటి, ఢిల్లీలో ఒక అడ్రస్ ఇచ్చారు మీకు, అడ్రస్ మీ మైండ్లో ఏమిటి, వెళ్ళాలి, వాని కలవాలి అనే ఆలోచన వస్తుంది కదా. ఆలోచన రావడంతోనే దానికి అనుగుణంగా మీ ప్రయత్నాలు మొదలవుతాయి. అంటే మీ ఫోన్ కడ ఫోన్ చేయడము లేదా సంథింగ్, అంటే మనకి ఏది కావాలనుకున్నా అండి క్లారిటీనెస్ రావాలని ఒకటే అంటాను, లక్ష్యం పెట్టుకోండి. లక్ష్యం ఎందు ఎవరికైతే క్లారిటీ ఉంటుందో వారు ఫాస్ట్గా అచీవ్ అవుతారు. ఆ క్లారిటీ కోసమే మన జేబులో ప్యాకెట్లు అది పెట్టుకోమంటున్నాను. ఎప్పుడైతే చూసినప్పుడు ఆటోమేటిక్గా అక్కడికి వెళ్తుంటుంది. ఇంకా కొంతమంది అడుగుతారు, సార్ ఇంకా క్లారిటీ రావాలంటే నేను ఏం చేయాలని కొంతమంది అడుగుతుంటారు. వారి కోసం నేను ఏం చేస్తున్నానంటే ఎవ్రీ వీక్ అండి, ప్రతి వీక్ కూడా ఒక ఫ్రీ అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ వెబినార్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ వెబినార్కి మీరు ఫ్రీగా మీరు అటెండ్ అవ్వచ్చు. అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ అటెండ్ అవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ ఏమైనా వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. వాళ్ళ ఇంట్లో ఉంటూ ఆన్లైన్ లో ఎక్కడైనా సరే ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఆన్లైన్ లో క్లాస్ అటెండ్ అవ్వచ్చు. నచ్చిన తర్వాత మీకు 6 డేస్ ప్రాక్టికల్స్ కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలంటే ఓకే అక్కడ రిసెప్షన్ అవుతున్న నెంబర్ కాల్ చేసి కూడా మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు అండి హరిత గారు. విషయం ఏమంటే గురు గారు, నేను చిన్న విషయంలో కనెక్ట్ అయ్యాను, బట్ నేను ఒక విషయం అయితే క్లారిటీకి చెప్పగలను. చెప్పండి. ఏ మన క్లాసు ఇది వరకు నేను చాలా క్లాసులకు వెళ్ళాను,
అంటే నేను ఫస్ట్ నుంచి చదివినప్పటి నుంచి కూడా చాలా గురువులను కలిశాను, చాలా కళాశాలకు వెళ్ళాను. కానీ ఇక్కడ ఏమంటే ఒక చిన్న విషయాన్ని మరీ చిన్న స్థాయిలోకి వెళ్ళి చెప్పడం అంటే అది అసలు మీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను గురుగారు, చాలా చాలా గ్రేట్. ఇక్కడ ఉన్న వాళ్ళే ఎంతమంది ఉన్నారో అందరూ కూడా కొన్ని కోట్లు ఇచ్చిన ఇటువంటి సబ్జెక్టు దొరకదు సార్. నేను చూశాను ఒక చిన్న క్లాసు జస్ట్ 4 వర్డ్స్ చెప్తారు, దానికి 40,000 పెట్టానండి నేను. మా మిస్సెస్ అడిగితే ఏమనిందంటే ఇంత డబ్బులు ఎందుకు పెట్టావు నువ్వు, దానికి పోవాల్సి వచ్చిందా అని అడిగింది. కానీ ఈ క్లాస్కి వెళ్ళినప్పటి నుంచి ఎన్ని గంటలకు లేస్తున్నావు, చేస్తున్నావా లేదా అని అడుగుతుంది సార్. నిజంగా చాలా సూపర్ గురుగారు. ఇక్కడ వాళ్ళ ప్రతి ఒక్కరు, డియర్ ఫ్రెండ్స్, మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. మా గురువు గారు నిజంగా పూర్వజన సుకృతం, మనకు దొరికిన ఈ గురువు గారిని ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి, మంచి రిజల్ట్స్ వస్తాయి. మీరు ఎప్పుడు ఎక్కడ చూడని విధంగా అటువంటి గొప్ప గురువు దొరికినాడు. నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు గురువు గారు మీకు. చాలా మందికి ఇప్పుడు మీరు చెప్తున్న మాటలు విచిత్రంగా అనిపించవచ్చు, ఇది రాసి పెట్టుకుని చూస్తుంటే అది జరుగుతుంది అని చెప్తున్నారు, విచిత్రంగా అనిపించవచ్చు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు, ఇది శాస్త్రీయత ఉందా దీంట్లో? ఎస్ ఎస్, అయితే మీరు అన్నీ కరెక్టే అండి. అయితే ఎవరికైతే రిజల్ట్స్ కావాలనుకుంటున్నారో అందరు కూడా కామెంట్ సెక్షన్లో రిజల్ట్స్ అని చెప్పండి, రిజల్ట్స్ అని టైప్ చేయండి. ఎందుకంటే మీరు ఎవరైతే ఎందుకోసం అంటే అందరికీ డౌట్లు ఉంటాయండి, ఆ డౌట్లను క్లియర్ చేయడం కోసమే ఈ టీవీ అంటే ఇక్కడ రావడం అనేది జరిగింది. సో ఈ మీరు అన్నది కరెక్టే అండి. కొంతమంది ఏంటంటే బిలీవ్ చేయరు, అంటే నమ్మరు. ఎందుకు నమ్మరు అంటే వాళ్ళు 1 or 2 times ట్రై చేస్తుంటారండి, రాకపోయేసరికి వదిలేస్తుంటారు. బట్ చూడండి, ఒక స్టోన్కు మనం 100 దెబ్బలు కొడితే అది బ్రేక్ అవుద్దండి హరిత గారు. 99 దెబ్బలు కొట్టి వదిలేసే వ్యక్తిని ఏమనాలి హరిత గారు? నిరాశ వదిలేసాడు. బట్ 1 దెబ్బ కొడితే డెఫినెట్ వస్తుంది. ఇంకొకటి, 100 అడుగులు తోతే వాటర్ వస్తాయండి. 99 అడుగులతో వేసి వదిలేస్తుంటారు కొంతమంది. కొంతమంది స్టార్ట్ చేయరు, కొంతమంది స్టార్ట్ చేస్తే 10 చేస్తారు. బట్ 100 అడుగులు తోగితే నీళ్ళు వచ్చినప్పుడు 100 అడుగుల వరకు ప్రయత్నించాలి. మన సబ్జెక్ట్లో కూడా నేను చెప్పేది ఏమిటి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎలా వర్కౌట్ అవుతుంది అంటే ఇది ఒక నియమం అండి. అది బయట నుంచి చూసే వాళ్ళకి అది అంత నమ్మబుద్ధి కాదు. బట్ ఎప్పుడైతే నిజంగా ప్రాక్టికల్గా దిగుతారో ఒక్కొక్క రిజల్ట్స్ వస్తుంటే వాళ్ళకు నమ్మకం అనేది ఏర్పడుతుంది. నమ్మకం వచ్చిన వ్యక్తికి చెప్పాల్సిన అవసరం లేదు, అంటే నమ్మకం ఇచ్చి ఆటోమేటిక్ చెప్పేసి రేస్ ఇది వర్కౌట్ అవుతుంది. బట్ వాళ్ళకి ఎందుకు రాదు అంటే వాళ్ళు నమ్మరు. ఫస్ట్ థింగ్ ఇస్ నమ్మరు. ఫస్ట్ ప్రాపర్ ట్రైనింగ్ ఉండదు. నేను చెప్పేది ఏంటంటే రిజల్ట్స్ కావాలంటే 3 ఉండాలంటే, రైట్ గురువు అండ్ రైట్ ప్రాక్టీస్ రైట్ రిజల్ట్స్. రిజల్ట్స్ రావాలి అంటే ఎవరు ఉండాలి? రైట్ గురువు దగ్గర సరైన ట్రైనింగ్ తీసుకుంటే వర్కౌట్ అవుతుంది. కేవలం పుస్తకాలు చదవడం ద్వారా రిజల్ట్స్ అయితే రావాలి. అంటే మీరు ఒక గోల్ పెట్టుకోండి, ఆ గోల్ అనేది రాసి పెట్టుకోండి, మీ దగ్గరే ఉంచుకోండి. సో దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలో లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్కి రండి, అది మేము నేర్పిస్తాము, మీ ఆశయం నెరవేరుతుంది అంటారు, అంతేనా? అవునండి, మీరు అంతా కన్నాడు కరెక్టే. గోల్ పెట్టుకొని ఆ గోల్ పదే పదే చూడమని చెప్తుంటాను. ఎందుకు పదే పదే చూడమంటే అంటే మన సబ్ కాన్షియస్ మైండ్కి స్టోర్ అవుతుంటుంది. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ రెండు ఉంటాయండి. కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే వీక్ అవుతుందో సబ్ కాన్షియస్ మైండ్ స్ట్రాంగ్ అవుతుంటుంది. అంటే అది రాసేటప్పుడు విజువలైజేషన్ చేసినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంచుకొని అది కనుక చదివితే వర్కౌట్ అయింది. మనసులో కనుక రకరకాల ఆలోచనలు పెట్టుకొని ఏదో ఒకే అంటారు కదా, లాంగ్ లాంగ్ ఏగో, ఇక్కడ బాడీ ఇక్కడ మైండ్ ఎక్కడ పెట్టుకొని అందరూ చూడండి హరిత గారు. ఇద్దరు స్టూడెంట్స్ చదువుతున్నారండి, టీచర్ సమానంగానే చెప్తుంటారు, టీచర్స్ స్టూడెంట్స్ అందరికీ సమానంగా చెప్తుంటారు. బట్ మార్క్స్ మాత్రం ఒక స్టూడెంట్కి ఎందుకు ఎక్కువ వస్తాయండి హరిత గారు చెప్పండి? అంటే కాన్సన్ట్రేషన్తో చదువుతాడు కాబట్టి. ఎగ్జాక్ట్గా, కాన్సన్ట్రేషన్తో తను చదవగలిగితే మనస వాచ కర్మణ ఓకే ఏదైతే ఉందో దాన్నే మాట్లాడుతూ దాని విధంగా నేను చేయకొస్తే డెఫినెట్గా రేస్ ఎంతోమందికి వచ్చిందండి. అంటే చూడండి, గాడ్ ఉన్నాడా లేడంటే ఏంటండి, నమ్మిన వాళ్ళకి దేవుడు కనపడతాడు, నమ్మిన వాళ్ళకి దేవుడు కనపడాడు, నమ్మిన వాళ్ళకి రాయిలోనూ దేవుడు చూస్తాడు, నమ్మిన వాళ్ళకి దేవుడు సరిగ్గా ప్రత్యక్షమే. మేము ముందు వచ్చి మనం మాట్లాడుతున్నా వాళ్ళకు నమ్మబుద్ధి కాదు. ఇక్కడ దేవుడు ఉన్నాడా లేదా అని దేనిపై డిపెండ్ అయ్యిందండి, నమ్మకం, మనిషి యొక్క నమ్మకం. అలా నమ్మితే ఈ సబ్జెక్ట్ వర్కౌట్ అయింది, నమ్మని వాళ్ళకు వర్కౌట్ అవ్వదని హరిత గారు. ఒక ఆశయం మీరు ఏర్పరచుకోండి, ఆ ఆశయం ఎలా సాధించాలో మేము నేర్పిస్తామని మీరు అంటున్నారు, అంతేనా? థ్యాంక్ యూ విజయ్ గారు. చూశారు కదా, ఒక ఆశయం ఉంటే దాన్ని నెరవేర్చే దిశగా లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ ఉంటాయని విశ్వం విజయ్ గారు చెప్తున్నారు. మీరు కనుక క్లాసెస్కి అటెండ్ కాదలుచుకుంటే స్క్రీన్ పేస్కొలుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.